నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే 4,28,000,000 ల్యాబ్స్ అయ్యాయని ఆరోపించిన బీజేపీ నాయకులు. రైతులకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి. పడగల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన బీజేపీ బాలకొండ నియోజక బాధ్యుడు మల్లికార్జున్ రెడ్డి నాసిరకంగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారని ఆరోపణ. భర్త చేసిన అప్పు తీర్చాలని ఇంటి ఎదుట బాధితుల ఆందోళన. భార్య భార్గవి పారిపోవడంతో లబోదీపం అంటున్న బాధితులు. నికత్ జరీన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకం సాధించిన సందర్భంగా ఆర్మూర్లో బీజేపీ నాయకుల సంబరాలు. ఆర్మూరు పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో బీజేపీ నాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే మిషన్ భగీరథకు సంబంధించిన 4,28,000,000 తిరిగి వెళ్లిపోయాయని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి ఆరోపించారు. ఆర్మూరు పట్టణ మిషన్ భగీరథ త్రాగునీటి అవసరాల పైప్లైన్ కోసం 2019లో కోట్ల డబ్బులను కేటాయించిందని, కొన్ని డబ్బులు అవసరాలకు వాడుకున్నా 9,64,00,000 వృధాగా పడి ఉన్నాయని, మిగిలి ఉన్న డబ్బులతో మిషన్ భగీరథ పైప్లైన్ పనులు చేపట్టాలని పలుమార్లు ధర్నాలు చేసి మున్సిపల్ సాధారణ సమావేశంలో ఈ అంశం లేవనెత్తిన అధికారులు సమాధానం చెప్పలేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహారెడ్డి ఆర్మూరు పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఇది కేవలం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కవిత నిర్లక్ష్యం కారణంగానే 4,28,000,000 డబ్బులు తిరిగి వెళ్లిపోయాయని, దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, కౌన్సిలర్ సాయి కుమార్, త్యాగ ఉదయ్, పాలేపు రాజు, కొంత మురళి, నల్ల రాజారాం తదితరులు పాల్గొన్నారు. ప్రతి వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి ఇచ్చిన తర్వాతనే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసి 2018 సరే అయిపోయింది. డబ్బులు వచ్చినాయి 9,65,00,000. మీ అందరికి కూడా నేను ఒక కాపీ ఇచ్చిన 2019లో మిగులు నిధులు 9,65,00,000 వచ్చినప్పుడు అది కౌన్సిల్ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారిపై ఉన్నది. కమిషనర్ గారు తీసుకురాలేదు కాబట్టి ఇటు విషయాన్ని మనము భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లము టౌన్ ఆధ్వర్యంలో పోయి కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసినాము. దీని మీద చర్యలు తీసుకోవాలా, బడ్జెట్లో పెట్టలేదు అని కూడా 2021 ఏప్రిల్ ఫస్ట్ నాడు పోయి కలెక్టర్ గారికి ఇచ్చినాము. కానీ కలెక్టర్ గారు కూడా, జిల్లా కలెక్టర్ గారు కూడా నిద్రావస్థల్లో ఉన్నారు. అన్యూటిలైజ్డ్ ఫండ్ కింద అంటే వాడుకోలేరు మీరు అని చెప్పేసి 2019 బ్యాంకులో జమ ఉంటే 2022 నాడు ఇది వాడుకోలేరు మీరు, మార్చి 31కి వాపస్ పోయి అంటే దీని వైఫల్యం మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇవాళ ఎమ్మెల్యే గారిని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గౌరవనీయురాలు కవిత గారిని ప్రశ్నిస్తున్నాము. ఇది మీ వైఫల్యం కాదా? ఏదైతే ఈ నిధులు ఇప్పటి గారు జీవన్రెడ్డి గారు టీఎండిపి నిధులు 2014 మీ గవర్నమెంట్ రాకముందు నుంచే శాంక్షన్ అయిన నిధులు, ఇవి కూడా మీరు కాపాడుకోలేకపోయారు. 4,28,00,000 ఇవాళ వాపసు పోయినాయి అంటే మరి ఇది ఎవరి వైఫల్యమో చెప్పాలా? అట్లనే జిల్లా కలెక్టర్ గారు కూడా, మేము ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు చెప్తున్నాం, మీకు విధులు ఇక్కడ నిర్వహించడం చేతగాకపోతే మీరు బదిలీ మీద వెళ్ళుండ్రి, లేకుంటే జాబ్కు రిజైన్ అయినాయి, విఆర్ఎస్ అని తీసుకోండి. కానీ ఇట్లా ప్రజల సొమ్ము ఇవాళ ఆర్మూర్లో మంచినీటి ప్రాబ్లం తీవ్రంగా ఉన్నది, ఎన్నో వార్డులలో ఉన్నది, టీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డులలో కూడా నీటి ఇది తీవ్రత ఉన్నది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎమ్మెల్యే అండ్ కవిత గారు దీని మీద కంపల్సరి సమాధానం చెప్పాలా, ఈ నిధులు వాపసేటట్లు చేయాలా, లేకుంటే మాత్రం మీరు ప్రజలకు రేపు వచ్చే ఎన్నికలలో మాకేం సంబంధం లేదు, మేము జవాబు చెప్పమంటే మాత్రం ఇది ప్రజల దృష్టికి మేము తీసుకుపోతున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఇది, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము మేము 1,000,000,000 అభివృద్ధి చేస్తున్నాము, ఆర్మూలు అంటున్నారు, ఉన్న నిధులు 2019లో వచ్చిన నిధులు వాడుకోక వాపసు పోయిన 4,28,00,000 అంటే మీ యొక్క వైఫల్యము, మీ చేతగాని పరిస్థితి అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పటికన్నా
ఏదైతే భారతీయ జనతా పార్టీకి పేరస్తున్నదనో లేకుంటే గౌరవ ఎంపీ అరవింద్ గారు ఇక్కడ తిరుగుతుంటే ఏం చేస్తలేరు అని అడ్డుకుంటున్నారో అది కాదు. పసుపు ఏదైతే బోర్డు బోర్డు కన్నా ఎక్కువ ఏదైతే దానికన్నా అత్యున్నతమైన వ్యవస్థ తీసుకొచ్చింది స్పైస్ బోర్డు. స్పైస్ బోర్డు తీసినాక వచ్చినాక కూడా మీరు రాజకీయాలు చేస్తూ వారిని నిలదీస్తబడ్డారు. మరి మీరు ఈ దానికి సమాధానం చెప్పాలా? 4,28,00,000 మీ ఇరుల ఆర్మూర్ మున్సిపాలిటీ నుంచి 2019లో జమైన నిధులు 2022 వరకు అన్యూటిలైజ్డ్గా ఉన్నాయి కాబట్టి మేము దీన్ని ల్యాప్స్ చేస్తున్నామని ఈరోజు ఈ నిధులను వాపస్. వేల్పూరు మండలం పచ్చలనడుకుడ గ్రామంలో శివుని శ్రీనివాస్ వైశ్య వ్యాపారస్తులు గ్రామంలో దాదాపు ఒక్కొక్కరి వద్ద నుండి 2,00,000 నుండి 5,00,000 వరకు 75 కుటుంబాల వరకు 3 నుండి 4 కోట్ల వరకు అప్పులు తీసుకుని కొన్ని సంవత్సరాలు అవుతుంది. తీసుకున్న డబ్బులు చెల్లించకుండానే గత 2 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన పచ్చలనడుకుడ గ్రామంలో చోటు చేసుకుంది. వేల్పూరు మండలం పచ్చలనడుకుడ గ్రామంలో వ్యాపార నిమిత్తం కోసం 75 కుటుంబాల వద్ద తన ఆస్తులు పెంచుకోవడం కోసం శివుని శ్రీనివాస్ 3 కోట్ల నుండి 5 కోట్ల వరకు అప్పు చేసి ఇతర జిల్లాలలో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసి 2 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పుగా ఇచ్చిన బాధితులు భార్య భార్గవిని అప్పులు చెల్లించాలని కోరితే ఆస్తులు అమ్మైనా అప్పులు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. తీరా ఇప్పుడు భార్గవి డబ్బులు చెల్లించలేనని కోర్టు ద్వారా బాధితులకు ఐపీ నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైంది. భార్గవి పచ్చనడుక గ్రామం నుండి ఉడాయించడంతో బంగారు నగలు అమ్మి అప్పుగా ఇచ్చిన బాధితుల అవసరాల కోసం దాచుకున్న డబ్బులు ఇక రావని తెలిసి కన్నీరు మునీరు అవుతున్నారు. పోలీస్ శాఖ వారు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వేల్పూర్ మండలం జిల్లా నిజామాబాద్ ఇక్కడ శివుని శ్రీనివాస్ అనే వ్యాపారికి సుమారు 70 కుటుంబాల రైతులు సుమారు 3 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే శివుని శ్రీనివాసు పెళ్లి చేసుకున్నాడో భార్గవి అనే అమ్మాయిని, ఆ రోజు ఆ భార్గవి అనే అమ్మాయికి 1 రూపాయి ఆస్తి కూడా లేకుండే. కానీ ఇప్పుడు ఒక కామరేడ్లో ఇల్లు కట్టించిండు ఆమె పేరు మీద. ఆ ఇంట్లో భార్గవి వాళ్ళ అమ్మ నాన్నని, అదే శ్రీనివాస్ వాళ్ళ అత్తమామని ఉంచిండు. మరియు అలాగే ఆ భార్గవి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి కూడా 20 లక్షల నుంచి 30 లక్షల మధ్య ఒక వ్యాపారం, కిరాణా రైస్ బ్యాగ్ది సంబంధించిన ఒక షాప్ పెట్టించుడు. మా పైసలు తీసుకొని పోయిండు ఇక్కడ నుంచి. మొన్న తిరిగి ఆరాధీయగా భార్గవి నుంచి ఆమె ఒక సపరేట్గా ఒక లాయర్ని పెట్టుకొని ఆమె మాకు ధీటుగా ఆమె అబ్జెక్షన్ చేస్తుంది. మరి కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులు కానీ, పోలీస్ శాఖ కానీ, న్యాయశాఖ కానీ ఎవరైనా సరే దయచేసి మా డబ్బులు తిరిగి చెల్లించాలిగా నేను మనవి చేస్తున్నాను. అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఎవరికి కూడా అధికారి పార్టీ కానీ మరియు అధికారం లేని పార్టీ కానీ మేము ఎవ్వరం కూడా వాళ్ళ దగ్గరికి ఎవరం కానీ వెళ్ళి అడగలేము. మాకు ఓన్లీ పోలీస్ శాఖ, మరి న్యాయశాఖ, మరి మీడియా మిత్రులు దయచేసి సహకరించాలని మేము కోరుచున్నాము. పైసలు అతనికి ఏం కావాలని కడతంటే నమ్మగడు బుద్ధి లేకుంటే ఇచ్చిన దినా మొక్కుతున్నాడు సార్. ఏం చేయాలి? అయినా పిసమకాలు ఉన్నాయి. కూలి పని చేసుకుంటున్నాం మేము. కూలి పని కూడా చేసుకొని బియ్యం తెచ్చుకుంటున్నాము. ఏం చేయాలి? మాకేమో సతాకుండా అయిపోయినాయి. కడతాను లేదు, పారిపోతుంది కదా ఏమైనా. ఏం చేయాలి? ఏం కదా మరి రామరామ బాధలు పడుతున్నాం. ఇంక ఇంతది ఆ విధులు అంటున్నది చాడకు లేకుండా పోతున్నది. అసంత రెడ్డి వచ్చి చెప్పిపోయిండు ఇస్తామంట. ఇచ్చింది లేదు, మేము కానింది లేదు, అది దొరకటం లేదు. ఏం చేయాలి సారు? కాళ్ళు మొత్తం చర్ల పని పోతున్నాం. కూలి పని కొంచెం చేసుకుంటున్నాం మేము బతుకు. మా కొడుకులు లేరు, ఏం లేరు. డబ్బు బ్యాంకులో పెట్టుకున్న పైసలు ఇంత అన్నది వాడు మోసం చేసి మగని ఆమె వ్యాపారానికి వెళ్ళి ఇచ్చినాం. ఆమె దేంట్లో లాస్ కూడా కాలేదు. అందుకొరకే మా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆశిస్తుంది. నేను మీ ఆస్తులు అమ్మి, ఈ అప్పులు నా ఆస్తులు అమ్మి కడతాం. మీకు అందరికి ఎవరు కూడా భయపడకండి. నేను తిరిగి వ్యాపారం చేస్తా, వ్యాపారం చేసి మీ డబ్బులు మీకు చెల్లిస్తా. మీరు ఎవరు కూడా చింతించకూడదని చెప్పి రైతులను మోసం చేస్తూ 11వ రోజు ఆయన చనిపోయిన తర్వాత 11వ రోజు నైట్లో అంత్యక్రియలు ఆయన పర్మనెంట్ ఉంటాయి కాబట్టి విలేజ్లో ఆమె ఇట్లా పర్మనెంట్ కాగానే తెలందాక తీసుకెళ్ళడం జరిగింది. ఆ జరిగిన తర్వాత మరి ఏం చేయాలని ఒక్కరు తెలియకుండా కదా ఇంతవరకు మేము మౌనంగా పాటించుకుని ఎక్కడున్నానని చెప్పేసి ఎంక్వైరీ చేయగా మేము మీడియా మిత్రుల ద్వారా పోలీసులకు కూడా విజ్ఞప్తి చేయగలిగింది. మా ఆస్తులకు, మా అప్పుకు ఆమె ఆస్తులు అమ్మైనా కట్టిస్తానని ఒక బాండ్ పేపర్ కూడా రాసిచ్చింది.
ఆమె పై తగిన చర్యలు తీసుకొని మా రైతులకు న్యాయం చేయమని పోలీసులకు కూడా సహకారం జరిగింది. ఇటీవల మీ వీడియో కూడా మిత్రులకు తెలియజేయడమేనగా ఆమెకు 60 తులాల బంగారం ఉంది, 2 కామారెడ్లో ఒక ఇల్లుంది, పచ్చలనాడు కూడా ఒక ఇల్లుంది, యాదగిరి ప్లాట్లు ఉంది, కామారెడ్లో ప్లాట్లు ఉంది, ఇంకా తెలియకుండా ఎక్కడెక్కడో మా డబ్బులు తీసుకుపోయి ప్లాట్లు ఉన్నది. ఆ ఇసులు కట్టుకున్న ఆ అసలు అమ్మి మా రైతులకు న్యాయం చేయాలని మీ వీడియో మిత్రుల ద్వారా కోరుచున్నాను. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకం సాధించిన నికత్ జరీన్ కు అభినందనలు తెలుపుతూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు జస్సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచు ఇందూరు ముద్దుబిడ్డ నికత్ జరీన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకం సాధించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రీడలను, క్రీడాకారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారని వారన్నారు. ప్రపంచం గర్వించే స్థాయికి నిజామాబాద్ ముద్దుబిడ్డ ఎదగడం ఎంతో గర్వంగా ఉందని, ప్రతి రంగంలో ఆమె రాణించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఆకుల రాజు, సీనియర్ నాయకులు దేగ ఉదయ్, ఆకుల శ్రీనివాస్, నల్ల రాజారాం, విజయానంద్, కౌన్సిలర్ సాయి కుమార్, పాన్ శ్రీను, ప్రతాప్ కొంత, మురళి పాలేపు రాజు, మీసాల రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. మన ఇందూరు ముద్దుబిడ్డ భరతమాత ప్రతిష్టలను గంటాంతరాలకు రాబిపజేసి ఈరోజు బాక్సింగ్ లో స్వర్ణ పథకం సాధించిందంటే నిజంగా కూడా భారతదేశ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము క్రీడలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో దయచేసి అందరు గ్రహించాలా. ఈరోజు ఒక ప్రధానిగా ఉండి ఒక క్రీడాకారులతో నేరుగా మాట్లాడి వాళ్ళు ఓడినా గెలిచినా అభయం ఇస్తూ నేనున్నాననే భరోసా ఇస్తున్న ప్రధానమంత్రి బహుశా భారతదేశంలో ఇంతకుముందు ఎవరూ లేకపోవచ్చు, ప్రపంచంలో కూడా ఇటువంటి ప్రధాని లేకపోవచ్చు. నరేంద్ర మోడీ గారి చొరవ వల్లనే ఈరోజు భారతదేశంలో క్రీడలు అత్యున్నత స్థాయిలో వెలుగుతున్నాయంటే దానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారి పాలన. ఇలా నికత్ జరీన్ లాంటి అమ్మాయికి ఇలా నిజామాబాద్ జిల్లా ఒక పేద కుటుంబంలో పుట్టి ఇలా భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా వేసిందంటే దానికి కారణము ప్రధానమంత్రి మోడీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఏదైతే క్రీడల పట్ల ఒక డబ్బులు ఉన్నోళ్ళకే కాకుండా ఇటువంటి పేదవాళ్ళను కూడా మీరు వాళ్ళకు చేదోడు వాదోడుగా మీ సాయం అందించాలా. నికత్ జరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక 5 కోట్ల రూపాయలు ఈ సందర్భంగా మీరు ఇచ్చి వాళ్ళకి అండగా ఉండాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి. ఏరుగట్ల మండలం తాళరాంపు గ్రామంలో ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో మృతి చెందిన గుండె రాజేశ్వర్ కుటుంబాన్ని ముత్యాల సునీల్ రెడ్డి శనివారం పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తాళరాంపు గ్రామంలో సిక్కిరి లింబాద్రి ఈ మధ్య కాలంలో అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను ముత్యాల సునీల్ రెడ్డి పరామర్శించి 5,000 రూపాయలు ఆర్థిక నగదు సహాయాన్ని అందజేశారు. ఈయన వెంట సునీల్ సేన సభ్యులు, కార్యకర్తలు ఉన్నారు. ఇల్లు ఉన్నటువంటి బాధ రేపు ఉండదు మళ్ళీ మనందరికి వస్తా. నిజామాబాద్ జిల్లా బాలకొండ నియోజకవర్గంలోని వేలిపూర్ మండలం పడగ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణ ఇండ్లను బీజేపీ బాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ పడగల గ్రామాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి దత్తత తీసుకుని గ్రామానికి 120 ఇళ్లు మంజూరు చేశామని గతంలో మంత్రి తెలిపారన్నారు. ఇక్కడ చూస్తే నాసిరకంగా నిర్మాణాలు చేపడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సొంత గ్రామంలో విలేజ్ కమిటీకి చెందిన భూమిని లాక్కొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి తనకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చారని, అర్హులకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. భాజపా అధికారంలోకి రాగానే నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గానికి మంజూరైన 2,580 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పూర్తయినవి 112 మాత్రమేనని ఆయన అన్నారు. అనంతరం భీమగల మండలంలోని రామన్నపేట గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. గ్రామంలో సీసీ రోడ్ల నాణ్యత లేదని, రోడ్లను చూసి కేంద్ర ప్రభుత్వం పంపించిన సీసీ రోడ్లకు కేటాయించిన 15 లక్షల నిధులు వృధా అయ్యాయని ఆయన ఆరోపించారు. ఈయన వెంట జిల్లా కార్యవర్గ సభ్యుడు రాగి ప్రభాకర్, వేల్పూర్ మండల కార్యదర్శి భానుచందర్, బీజేవైఎం మండల నాయకులు, రాష్ట్ర నాయకులు ఏలటి మోహన్, రమేష్ రెడ్డి, రామన్నపేట గ్రామ ఉప సర్పంచ్ నవీన్, యువ నాయకులు తదితరులు ఉన్నారు. చెప్తే ఉప సర్పంచ్ గారు తీర్మానాలు లేవు, వార్డ్ మెంబర్ల పర్మిషన్ లేకుంటే ఇక్కడ అక్కడ ఎట్లేస్తారు? అందరం గ్రామ కమిటీ మీటింగ్ కూర్చుందాము, గ్రామ సభ పెట్టుకుందాము, పెట్టుకుని డిసైడ్ చేసుకుందాము, చేసుకొని ఎవరెవరు చేద్దాము, ఎక్కడెక్కడ రోడ్లు వేసుకుందాము ఆలోచిద్దాము అంటే నువ్వు ఎవడివి? నువ్వు మా టీఆర్ఎస్ ఓడివి కాదు, నువ్వు తెలంగాణ ద్రోహివి,
టీఆర్ఎస్ వాళ్ళు కాని వాళ్ళందరూ తెలంగాణ ద్రోహిలే కదా ఇక. తెలంగాణ ద్రోహివి, నీ మాట వినము, మా ఇష్టం ఉన్నది చేసుకుంటాం, ఏం చేస్తావో చేసుకో అన్నారు. అంటే మా ఉప సర్పంచ్ గారు ఏం చేసిండ్రు, కలెక్టర్ గారి దగ్గరికి, సంబంధిత అధికారుల దగ్గరికి పోయి క్యూసీకి పోయి నాణ్యత కరెక్ట్ లేదు, రోడ్లు కరెక్ట్ వేస్తలేరు, ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకుంటున్నారు, ఆల్రెడీ కంకలు తీలుతున్నాయి సగం దగ్గరలల్లా, రోడ్లు వేసిన దగ్గర అన్ని కంకలు అంటే సంవత్సరం నరకింది వేసిన రోడ్లే మొత్తం పాడైపోయినాయి, నడిచే పరిస్థితి లేదు రోడ్ల మీద. అదే 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 సంవత్సరం కూడా కాలేదు వేసిండ్రు, కంకర తేలుతున్నది, రోడ్ల మీద ఆడలు నడుచుకుంటూ పోయే పరిస్థితి కూడా లేదు, నీళ్ళ కోసం పోయకుండా పుచ్చుకుంటున్నాయి కంకర్లు, బర్రెలు కూడా పోతలేవు రోడ్ల మీదకి వెళ్ళి అని చెప్పి ఇస్తే ఎవరు పట్టించుకోకుండా. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 4 రోజుల నుంచి ఉప సర్పంచ్ మీద ఒత్తిడి, వర్కలు అయిపోయినా చెక్కులు సంతకం పెట్టు అని. ఉప సర్పంచ్ గారు దేనికి పెట్టాలి, ఏం చేసిండని పెట్టాలి, ఏం రోడ్ వేసిండ్రు, చూపెట్టుండ్రు రోడ్లు, పని కరెక్ట్ లేదు, రోడ్ల క్వాలిటీ కరెక్ట్ లేదు, క్వాలిటీ కరెక్ట్ లేని రోడ్లకు మేమెందుకు సంతకం పెట్టాలి, ప్రజాధనం దుర్వినియోగం కావద్దు అని చెప్పి దయచేసి ఎవరన్నా రండి, క్యూసీకి వెళ్ళన్నా పంపించండి, క్వాలిటీ చెక్ వాళ్ళని రమ్మని చెప్పుండ్రి, వచ్చి చూడని, చూసి మీరు కరెక్ట్ అనుకుంటే నేను సంతకం పెడతా, నా కళ్ళకైతే కరెక్ట్ కనిపిస్తలేదు రోడ్డు అని చెప్తే ఇప్పటికి ఎవరు స్పందించకుండా తీవ్ర ఒత్తిడి, నోటీసుల మీద నోటీసులు ఇస్తుంటారంట. ఈ విషయంలో ప్రజల మధ్యలోకి పోతాము, వాళ్ళని ఎండగడతాము. ఈ ప్రశాంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో, వాళ్ళు చెప్తుండ్రో చెప్పుతలేరో, ఊళ్ళో పరిస్థితి బాగాలేదు. ఈ రామానాపేట గ్రామంకి మీరు వస్తే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ కూడా దిక్కు లేకుండా పోతున్నది రాను. దయచేసి మారి ఇప్పటికైనా కానీ ఈ వర్కులు మళ్ళీ చేపించి ప్రజలను కాపాడాలి, ప్రజలను రక్షించాలని చెప్పి కోరుకుంటూ, మా ఉప సర్పంచ్ మీద ఒత్తిడి తేవడం మానేసి ప్రజాసేవ చేయాలి, అది మీ బాధ్యత అని చెప్పి చెప్తూ ముగిస్తున్నాను. ఆర్మూరు మండలం ఇసపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు ఉపాధి హామీ కూలీలతో పాటు అన్ని రకాల కార్మికులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజలను రైతులను అన్ని రంగాల కార్మికులను ఆదుకోవడానికి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జీవన్, సీనియర్ నాయకులు మార చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. లక్షకు 150,000 మిత్తి అయింది, ఎందుకంటే సొసైటీ మిత్తి కట్టకపోతే మిత్తి మీద మిత్తి వస్తుంది. ఇంత లక్షకు 150,000 మిత్తి అయింది. మనం ఏమంటున్నాం అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మన రాహుల్ గాంధీ గారిని వరంగల్ దోసుకొని చెప్పింది ఏంటంటే, ఒక రైతుకు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన 30 రోజులలోనే 2 లక్షల రూపాయలు ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్తాం. 2 లక్షల రూపాయలు ఒకటేసారి మాఫీ చేస్తామని. రెండవది, ఇవాళ వీళ్ళందరికీ వడ్లు వండించిన వాళ్ళు ఉండి ఉంటారు, ఇప్పుడు ఇక్కడ అందరు మీరు పసుపు వండించిన వాళ్ళు ఉన్నారు. ఈ వడ్లు వండించిన వాళ్ళకి ఏమైంది, వడ్లు కొంటా కొననుకుంటా సగం మందిని పెట్టనిచ్చిన సగం మందిని పెట్టియాలి ఇప్పుడు కేసీఆర్ అవునా కదే. అక్కడ బీజేపీ వాళ్ళు అటెండ్ చేసి ఇక్కడ టీఆర్ఎస్ అటెండ్ చేశారు. ఇప్పుడు మన ఈడ ఏమైంది, ఇప్పుడు 1960 రూపాయలు ఉంటే ఇవాళ దాకా చాలు చేస్తుండే 20 రోజులు ఆలస్యం చాలు చేసిర్రు. అమలులు లేరని, గని సంచులు లేవని, లారీలు అత్తలేమనుకుంటే ఇప్పుడు లేట్ అయింది, వర్షం ఏమో రేపు పొద్దున మీదకి వచ్చి పూసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా ప్రభుత్వం వస్తే ఏం చెప్పినాము, కాంగ్రెస్ రాగానే వరికి 2500 చొప్పున కొంటామని చెప్పింది ప్రభుత్వం. ఎక్కడ కూడా దానికి ఒక్కోసారి మేము పెడతాము పెట్టామని ఇవన్నీ లేవు. ఎలా ఇప్పుడు లాస్ట్ టైం కూడా మేము అంటే ఏమైంది, మీ దగ్గరకు రాలేకపోయాము అంటే వాస్తవాలు చెప్పలేము. ఆయన ఇస్తానా, మేము 2000 రూపాయలు అనగానే మేము 2016 ఇస్తా అంటున్నాం, 1000 రూపాయలు పెంచిడు. ఇప్పుడు ఏమి 20 తారీఖు వస్తున్నాయి ఏమి ఇప్పుడు పెన్షన్ పైకెళ్ళి బంద్ అయింది కదా, ఒక నెల వెనక నడుతుంది, ఎప్పుడు వెనక నడుతుంది అది ఒక నెల అవునా కదమ్మా, ఒక ఎలక నడుతుంది కానీ వేరే పనులకు మాత్రం పైసలు ఏంటంటే. అంటే మీ అందరికి ఇప్పుడు ఎందుకు చెప్పుకొస్తానికి వచ్చినా మేమంటే, వాస్తవాలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాకు ఆ రోజు 200 రూపాయలు ఇస్తే ఇవాళ నేను 2000 ఇస్తా అంటున్నాను. ఆ రోజు 200 ఉప్పు పప్పు అవన్నీ ఇచ్చినాం కదమ్మా మేము 200 ఇచ్చి. ఇవాళ నువ్వు మేము ఉన్నప్పుడు 25-30 రూపాయలు ఉన్నటువంటి కిలో నూనె ఇవాళ ఎంత అయిందమ్మా 230. ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంలో ఈరోజు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరము ప్రతిభా పూర్ణం జరిగింది. రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోకెల్లా అగ్రగామి దేశంగా నిలపాలని ఒక దృఢ సంకల్పంతో ఉండి కొన్ని అరాచక శక్తుల అరాచక మూటల చేతిలో ఆయన మరణించినప్పుడు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యువకునిపై పౌరుడిపై ఉంది. కాబట్టి ఈరోజు భారతదేశాన్ని అరాచక శక్తులు ఏ విధంగా మరి బల పన్నాగాలతో దుష్ట పన్నాగాలతో అభివృద్ధి నిరోధకులుగా మారినరో మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలని ఈ సందర్భంగా మేము ఆశిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా 4,28,000,000 ల్యాప్స్ అయ్యాయని ఆరోపించిన బీజేపీ నాయకులు. రైతులకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. పడగల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన బీజేపీ బాలకొండ నియోజక బాధ్యుడు మల్లికార్జున్ రెడ్డి నాసిరకంగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారని ఆరోపణ. భర్త చేసిన అప్పు తీర్చాలని ఇంటి ఎదుట బాధితుల ఆందోళన. భార్య భార్గవి పారిపోవడంతో లబోదీపం అంటున్న బాధితులు. నిఖత్ జరీన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పథకం సాధించిన సందర్భంగా ఆర్మూర్లో బీజేపీ నాయకుల సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.